Hi friends, welcome back to my channel మధుర ఏ క్రియేటివ్ షెఫ్. టుడేస్ అవర్ రెసిపీ సేమియా ఉప్మా, అది కొబ్బరి పాలతో అండి. మనం బిజీ లైఫ్లో ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా ఈ రెసిపీస్ చేస్తుంటాం రెగ్యులర్గా. ఈరోజు మనం డిఫరెంట్గా కొబ్బరి పాలతో సేమియా ఉప్మాని ట్రై చేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. అండ్ పచ్చి కొబ్బరిలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయండి. ఈ రెసిపీ వల్ల మనకు టేస్టే కాకుండా అన్ని న్యూట్రిషన్స్. ఒక చిప్ప కొబ్బరి ముక్కలండి, పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూను కొత్తిమీర తరుగు, ఒక స్పూను కరివేపాకు తరుగు, 2 పచ్చిమిర్చిలు, 1 టమాటో, మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను, మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సాల్ట్ రుచికి తగినంత. ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేను 5 గ్లాసెస్ సేమియాని తీసుకున్నాను. కొబ్బరిని మిక్సీ జార్లోకి తీసుకొని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసి కొబ్బరి పాలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని సేమియాని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి కాస్త వేడయ్యాక తాలింపుని సిద్ధం చేసుకోవాలి. అందులో మనం వేసే టమాటాలు కాస్త సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేస్తూ ఉండాలి. టమాటోస్ మెయిన్గా కుక్ అవ్వాలండి, సాఫ్ట్గా. పచ్చిగా ఉంటే బాగుండదు. ఇలా ఫ్రై అయ్యి దగ్గరికి ఇలా మాయిశ్చర్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ కొబ్బరి పాలని యాడ్ చేసుకొని 1 పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి. 5 మినిట్స్ పడుతుంది మనకు. చాలా మరగనిస్తూ ఉండాలి. ఇలా బాయిల్ అయ్యాక మనం వేయించి రెడీ చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేయాలి. 2 మినిట్స్ వరకు అలా కదపకుండా, ఎక్కువగా కలపకుండా ఉండాలి, లేకపోతే మెత్తపడుతుంది తొందరగా. లైట్గా అలా టచ్ చేసినట్టు చేసి మూత పెట్టి 2 మినిట్స్ వెయిట్ చేయాలి. కరెక్ట్గా 2 మినిట్స్కి బాగా ఉడుకుతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 2 మినిట్స్ కదపకుండా అలాగే ఉంచండి. అప్పుడు ఆ మాయిశ్చర్ అంతా పోయి కాస్త పొడిపొడిలాడుతూ బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా రెడీ చేసుకుని హెల్దీ అయిన కొబ్బరి పాలతో చేసిన సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని యూనిక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.